నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడివేడిగా ఉంది. ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో కేసీఆర్కు ఏ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయో ఒకసారి మనం చర్చిద్దాం. మనతో చర్చించడానికి మాజీ మావోయిస్టు ప్రముఖ విశ్లేషకులు శ్రీరాములు శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ అంతా నా వైపే ఉన్న జనం అనుకుంటున్నారు. అంటే రైతు బంధు ఇచ్చి రైతులు నా వెంట, పెన్షన్స్ ఇచ్చి పెన్షన్దారులు అంతా కూడా నా వెంట ఉండే అనుకుంటున్నాడు. కానీ అసలు ఆయనకున్న వ్యతిరేక వర్గాలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి అవి? నిజానికి ఈ విషయం మాట్లాడుకునే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కింది కులాలకు సంబంధించిన వాళ్ళు, పీడిత కులాలకు సంబంధించిన వాళ్ళు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, సంపన్న కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ శక్తి మేరకు పోరాడడం అనేది జరిగింది. ఎన్నో త్యాగాలు చేసిండ్రు. 1400 మంది బిడ్డలు తమ అసూల్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అర్పించడం జరిగింది. వాళ్ళ చితిమంటల మీద కేసీఆర్ సలిగాడడం అనేది ఈ 9 సంవత్సరాల కాలంలో మనకు కనబడుతున్న విషయం. అయితే ముఖ్యంగా నేను ఇక్కడ 2 సెక్షన్ల ప్రజలకు సంబంధించింది ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి అంగన్వాడీకి సంబంధించింది, రెండోది ఏఎన్ఎంకి సంబంధించింది, మూడోది ఆశా వర్కర్స్ సంబంధించింది. వీళ్ళు ఉద్యమం కూడా చేసినట్టున్నారు వాళ్ళ హక్కుల కోసం. అవును, ఇప్పుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన భూమిక పోషించారు. ముఖ్యంగా దళితులు, వెనుకబడిన కులాలకు సంబంధించి, ఆదివాసులకు సంబంధించిన వాళ్ళే దీంట్లో వీళ్ళు పనిచేయడం అనేది ఉన్నది. వాళ్ళ సమస్యలు వర్ణనాతీతం. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కోసం పోరాడిన తర్వాత, తెలంగాణ వచ్చిన ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఉద్యమం లాగానే అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగింది. కానీ కేసీఆర్ మొద్దు నిద్ర ఫామ్ హౌజ్లో పడుకొని వాళ్లకు ఎలాంటి పరిష్కారం చూపకపోవడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి చెల్లెలు, తల్లులు, అక్కలు, ఈ వీళ్ళు సమాజానికి సేవ చేస్తున్నారు. తెలంగాణ కోసం పోరాడమే కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్యమైన కీలకమైన భూమిక పోషిస్తూనే సమాజానికి సేవ చేసింది. ముఖ్యంగా పాండమిక్ సిచ్యువేషన్లో మహిళలు ఈ ఏఎన్ఎం కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఆశా వర్కర్స్ చాలా ప్రాణాలకు తెగించి సేవ చేయడం అనేది మనకు తెలుసు. ఇదే సమయంలో ఈ కరోనా సందర్భంలో ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా రాత్రి పగళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం అహర్నిశలు కృషి చేసిన విషయం మనం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో కేసీఆర్ పోయి ఫామ్ హౌజ్లో పండుకున్న విషయం కూడా అందరికీ తెలుసు. జనాలకు దూరంగా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజే తప్ప ప్రజల మాన ప్రాణాలకు సంబంధించింది కనీసం రక్షించే బాధ్యతను తీసుకోకుండా ఫామ్ హౌజు ప్రగతి భవన్కే పరిమితమై ఉన్న పరిస్థితిని అందరికీ తెలిసిందే. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తూ, నేను ఈ 9 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి చేసిన, మళ్ళా అధికారం ఇస్తే బాగా అభివృద్ధి చేస్తానే అంటుంటుండు. నిజానికి అభివృద్ధి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు అయింది తప్ప సామాన్య జనం ఎవరు కాలే. నిజానికి అది అభివృద్ధి అనం. వాళ్ళు చేసిందంతా కూడా అరాచకాలు, దోపిడీ, సెటిల్మెంట్స్. వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకొని రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి చేయాల్సిన అన్ని అరాచకాలు చేసిండ్రు. కానీ ఇక్కడ ఈ మొత్తం పీరియడ్లో వీళ్ళకు మనం ఇప్పుడు ఏమంటుండో, నేను బాగా అభివృద్ధి చేసిన మళ్ళీ అధికారం ఇస్తే అధికారం ఇస్తే ఇంకా అభివృద్ధి చేస్తా అంటుండు. తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించండి, ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించండి. రోడ్లు వేయటమో, చెట్లు పెట్టడమో, ఆఫీసులు కట్టడమో అభివృద్ధి కాదు. ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ మేరకు పెరిగినాయి, పేదరికం ఏ మేరకు నిర్మూలించబడింది, పోతే విద్య వైద్యం ఎంతమేరకు అందుబాటులోకి వచ్చింది,
ఇవాళకి ప్రజలు విద్య మీద వైద్యం మీద 70% తమ ఆదాయాన్ని ఖర్చు చేయడం అనేది మనకు కనబడుతున్న విషయం. కాబట్టి కల్లిపొగలి కబుర్లతోటి నగనాచి వ్యవహారాలు చెప్పుకుంటూ మళ్ళీ అధికారం ఇవ్వడం సిగ్గుసేటు. కాబట్టి ఈ ఆశా వర్కర్స్ కావచ్చు, పోతే అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, పోతే ఏఎన్ఎం సోదరి సోదరి మండలు కావచ్చు, మీరు ఆలోచించండి, కేసీఆర్ని గద్దెదింపండి, మీ సమస్యల పరిష్కారం కోసం మీకు ఈటల రాజేందర్ ఎల్లవేళ్ళ తోడుంటాడు, మా మహాజన్ సమాజ్ పార్టీ కూడా మీకు అండదండగా ఉంటుంది, మీ సమస్యల పరిష్కారం కోసం పూర్తిగా మీకు సపోర్ట్ ఉండమని అంతటి తెలియజేసుకుంటూ దొరని రాజకీయంగా బొందబెడదాం, ఈటల రాజేందర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని అంతటి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలే సరైన అవకాశం, ఈ ఎన్నికలలో మన బలం చూపిద్దాం, బహుజనుల అధికారం కోసం నడుంగడదాం. ధన్యవాదాలు. మొత్తం మీద అంటే ఈ ఆరోగ్యంగా ఉండాలి, ఆస్తి కంటే ఆరోగ్యమే మేలు అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ కరోనా కాలంలో నిజంగా ఎవరైతే ఏఎన్ఎంలు ఉన్నారో, ఆశా వర్కర్లు ఉన్నారో, వాళ్ళ ప్రాణాలకు తెగించి చేసిన మాట వాస్తవం. ఈ విషయం మీద మనకు ఇంతవరకు ఎవరు చర్చ జరపలేదు. అది మన శ్రీరాముల శ్రీనివాస్ మనతో చర్చ జరిపినందుకు ధన్యవాదాలు.